అలాంటి మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు నమస్కారం. అండ్ ఏదైనా చక్కటి ఛాయ్ పడితే ఆ రోజంతా చాలా బాగుంటుంది. అలాంటి ప్లేస్ ఈ ఛాయ్ అడ్డ. సో థ్యాంక్ యూ సో మచ్ ఛాయ్ అడ్డ మాకు ఈరోజు ఇలా ఇచ్చినందుకు. బిగ్ బాస్ చాలా బాగుంది, వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక ఆర్టిస్ట్గా చాలా చూశాను. రియాలిటీ షోలో 20 మంది తెలియని మనుషులతో ఇన్ని వారాలు ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఫోన్ లేకుండా, టైం తెలియకుండా, లైట్స్ ఆన్ చేస్తే సూర్యోదయం, లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే పడుకోవడం, ఇంతే తెలుసు. సో మధ్యలో ఇచ్చిన టాస్కులు అవన్నీ చేసుకుంటూ మాట తీరు ఆట తీరుతో మీ అందరి మనసులో గెలుచుకున్నాను అనుకుంటున్నాను. ఎస్, గుడ్ బ్యాడ్ అనేది ఒక ఏమంటారు చేసిన పనితో వచ్చేదండి. ఆ రోజు ఆ వారానికి సంబంధించి ఆ టాస్క్ సంబంధించిన విషయాలకి గుడ్ బ్యాడ్ అని ఇస్తూ ఉంటారు. 6 వారాలు ఉన్నానంటే డెఫినెట్గా మీ అందరి అభిమానాన్ని పొందాను. బట్ ఇంకా ఇంకా అభిమానం పొందే వాళ్ళు ఇంకా ఉన్నారేమో. ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు అయితే నాకు ఇంకా తెలియరాలేదు. బికాజ్ అన్నీ నేను సక్రమంగానే చేశాను. ఎక్కడ నెగిటివ్ పాయింట్ అవుట్ చేసే విధంగా అయితే నా బిహేవియర్ కానీ నా మాట తీరు కానీ లేదు. సో ఇట్స్ ఆల్ విత్ ఆడియన్స్ అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకొంచెం అది నిజం కాదండి. ఎందుకంటే రేవంత్ గారు లాస్ట్ నామినేషన్స్లో వేసిన 3 అభియోగాలు కూడా నేను అన్నవి కాదు. ఆయన అన్నది నేను సిగ్గులేదు అని అన్నాను అని చెప్పేసి ఇది 3rd week నామినేషన్ గురించి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 3rd week నామినేషన్ గుర్తు చేసిందే నేను క్లియర్గా చూసుంటే 24/7లో. రెండోది నేను ఫ్లాప్ ఇచ్చాను ఆయనకి అనుకున్నారు సామెతేసి చెప్పినప్పుడు. ఆయనకున్న ఏమంటారు ఆ హడావిడిలో, లేదంటే అందరూ తనని పాయింట్అవుట్ చేస్తున్నారని ఏమైనా మనసులో పెట్టుకుని అలా అనుకున్నారో లేదో నాకు తెలీదు. నేను ఆయనకి హిట్ ఇచ్చినా కూడా ఫ్లాప్ ఇచ్చానని చెప్పేసి ఆ నామినేషన్లో చెప్పడం జరిగింది. అలాగే 3rd one నేను నువ్వు ఎడ్జ్ హిట్ అని చెప్పేసి అన్నాను అన్నారు. కానీ అది అర్జున్ అన్నారు. ఆ మాట కూడా నేను అన్నానని చెప్పి అనడం జరిగింది. మొత్తం 3 నేను అననివి అన్నానని చెప్పి ఆ రోజు వాదించడం జరిగింది. అందుకే నేను కూడా గట్టిగా వాదించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా మనసులో ఉంటే దాచుకునే మనస్తత్వం కాదు, డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పే మనస్తత్వం. అందుకే నాగ్ సార్ బాస్ లేడీ అనే ఇచ్చారు, ఇన్ అ పాజిటివ్ వే అని కూడా అన్నారు. సో ఐఎమ్ టేకింగ్ దాట్. డెఫినెట్గా భయపడి నామినేషన్స్కి భయపడో లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే రకం కూడా కాదు. సో ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ చాయిస్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ. 6 weeks ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్, బికాస్ 6 వారాలు 20 మంది తెలియని వాళ్ళతో ఉండడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వితౌట్ ఫోన్స్, వితౌట్ అవుట్సైడ్ కమ్యూనికేషన్, ఎటువంటి కమ్యూనికేషన్ అయితే లేదు. బిగ్ బాస్ చూసే 1,00,000 మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ముందే చెప్పేస్తారు, ముందే లీక్ అయిపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలిసిపోతుంది అని. బట్ కేవలం అక్కడ వచ్చే ఆ టాస్క్ ఫైల్స్ తప్ప ఎటువంటి కమ్యూనికేషన్స్ ఉండదు. జస్ట్ మైక్ వేసుకోండి సరిగ్గా, లేదంటే పడుకోకండి అన్నప్పుడు కుక్కలు మొరగడం ఇలాంటివన్నీ చూపిస్తారు కదా, అంతే జరుగుతుంది. 3rd మనిషి అంటే కంటెస్టెంట్స్ కాకుండా ఇంకో వేరే మనిషి అనేది కనిపించదు. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు మేడం. వచ్చే ముందు కూడా గీత గారికి మీకు ఏదో డిస్కషన్ జరిగింది అంటున్నారు. మా ఇద్దరికా? మా ఇద్దరికైతే 3rd week తర్వాత అయితే పెద్దగా గొడవ పడేంత డిస్కషన్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ తనే చెప్పింది, అక్క నువ్వు చాలా మంచిదానివి, ఆర్ట్ పరంగానే ఇలా చేయడం జరిగింది తప్ప ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నాను నీతో అని చెప్పేసి అంది. అంత అంత తప్ప డిస్కషన్లు ఆర్ రేవంత్ నేను కొట్టేసుకోవడం అనేది కూడా ఏం లేదు.